హాయ్ నమస్తే దిస్ ఈస్ కల్లా సురేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్లా సురేష్ మల్టీ టాస్కింగ్ ఈరోజు రెసిపీ వచ్చి ఇడ్లీ దోశలోకి సూపర్ టేస్టీగా చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను లేట్ చేయకుండా ద ప్రాసెస్ సో టూ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను అందులోకి రెండు స్పూన్లు వరకు పల్లీలు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను అన్నమాట సో అవి తర్వాత అల్లం ముక్క చిన్నగా కట్ చేసి పెట్టి వేసుకున్నాను చిన్నదనమాట సో మూడు వెల్లుల్లి అండ్ కరివేపాకు సో కారానికి సరిపడా పచ్చిమిర్చి అది వేసుకోవాలి సో నేను కొంచెం కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను సో కొంచెం కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి నేనైతే ఫైవ్ టు సిక్స్ వరకు వేసాను సో అవి వేసేసి ఫ్రై చేయాలన్నమాట సో ఇవి ఫ్రై చేసి ఇందులోకి మనం ఆనియన్స్ అవన్నీ యాడ్ చేస్తాం ఒకదాని తర్వాత ఒకటి సో ఇందులోకి ఇప్పుడు ఆనియన్ యాడ్ చేయాలి ఒకసారి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత చిన్న సైజ్ ఆనియన్ అనమాట ఇలాగ పొడుగ్గా మనం మనం మరీ ఎక్కువ కుక్ చేయని అవసరం లేదు జస్ట్ కొద్దిగా మెత్తబడి కొంచెం మగ్గితే సరిపోతుంది అండ్ తర్వాత చిన్ని టొమాటో అనమాట సో ఇవన్నీ వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి సో ఫ్రై చేసి ఇవి కొంచెం మగ్గిపోవాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం మగ్గిపోతాయి కొంచెం సో తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసాను సో అది కూడా కలిపేసి దాన్ని కూడా మగ్గించాలన్నమాట ఫ్రై చేసేసి సో ఫ్రై అయిపోయి సో దీ ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో వేసేస్తున్నాను మిక్సీ జార్లో ముందు వేసేసాను తర్వాత చల్లార్చి గ్రైండ్ చేశాను సో వేసేసి ఇందులోకి ఇప్పుడు ఏమేమి యాడ్ చేయాలో చూద్దాం సో ఆల్రెడీ వేపుడు సెనగపప్పు అంటారు కదండి పుట్నాల పప్పు సో అది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఒక త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను నేను పెద్దవి సో తర్వాత కొద్దిగా నువ్వులు ఒక టూ టీ స్పూన్స్ వరకు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ సో ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో తర్వాత ఇందులోకి మనం తాలింపు వేద్దాం సో కొద్దిగా ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి సో ఇవి తాలింపులోకి అనమాట వేసేసి ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు సో వేసేసి ఒకసారి ఫ్రై చేసేసి మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో టేస్టీ చట్నీ రెడీ అయిపోతుంది అండ్ దోశలోకి అండ్ ఇడ్లీ చాలా బాగుంటుంది వడలోకి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు నన్ను ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు కళా సురేష్ మల్టీటాస్కింగ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో మల్టీ టాస్కింగ్ సో ప్లీజ్ డూ ఫాలో మై అకౌంట్స్ సో ప్లీజ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్